గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మొన్న నిన్నగాక మొన్న రాష్ట్ర సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ఏర్పాటు చేసిన కొత్త తర్వాత ఆయన తీసుకున్న అతి ముఖ్య నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రంలోని పేదలు, రాష్ట్రంలోని రైతులు, రాష్ట్రంలోని కార్మికుల ప్రయోజనాలకు సంబంధించే వారి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం ఈరోజు ఈ అకాల వర్షాల వల్ల, ఈ వడగండ్ల వానల వల్ల కొంత నష్టపోయి ఉన్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే బయలుదేరి ఒక 5 జిల్లాలు, కరీంనగర్ జిల్లాతో సహా 5 జిల్లాలు స్వయంగా వారే తిరిగి రైతులో భరోసా నింపే ప్రయత్నం చేసిన విషయం కూడా మీ అందరికి తెలిసింది. అయితే ఈ ముఖ్యంగా ఈ రాళ్ల వానలు ఏవైతున్నాయో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అదేవిధంగా ఇంకా కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున రావడం, దాంతో ఏదైతే పంట కోతకొచ్చి చేతికొచ్చి సంతోషంగా ఉన్న రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు, ఈరోజు దాదాపుగా 33% కంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువ, కొన్ని చోట్ల దాదాపుగా 90% కంటే ఎక్కువ మరి ఆ ధాన్యం రాలిపోయిన పరిస్థితి కూడా చూసినాం. ఇవాళ ఉదయం నుంచి ముస్తాబాద్ మండలం గోపాల్పల్లె, తర్వాత ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తాండ, అదేవిధంగా వీర్నపల్లి మండలంలోని వీర్నపల్లి మండల కేంద్రంలో అక్కడ జరిగిన పంట నష్టం, అదేవిధంగా అక్కడ ఉన్న కొంతమంది రైతులతో మాట్లాడడం, అదేవిధంగా బండలింగంపల్లికి సంబంధించి కూడా కొంతమంది రైతులు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల ఒక గుంట భూమి కూడా ఎక్కడా కూడా పడావు పడకుండా అందరు కూడా రైతులు సేద్యం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన మరి ధాన్యం అంతా కూడా జాగా లేక కొన్ని కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నిజానికి రోడ్ల మీదనే ఆరబోస్తున్న పరిస్థితి. గోపాల్పల్లెలో, నామాపూర్ పక్కనే ఉండే గోపాల్పల్లెలో ఈరోజు అక్కడ ఒక రైతు దాదాపు 3-4 పుట్ల ధాన్యం రోడ్డు మీద ఆరబోస్తే నరేష్ అనే తమ్ముడు ఆయన ధాన్యం మొత్తం కొట్టుకుపోయిన ఒక దయనీయమైన పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత అదేవిధంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా అక్కడి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన వారికి చెప్పింది ఒకటే, బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి, రైతుకు భరోసానిచ్చే ఒక పార్టీ. అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు, రైతు బిడ్డ, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతుల కష్టాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల కష్టాలు స్వయంగా తెలిసిన ఒక గ్రామీణ నేపథ్యం కలిగిన నాయకుడు కాబట్టి ఒక రైతు బంధు లాంటి పథకం వచ్చినా, ఒక రైతు బీమా లాంటి పథకం వచ్చినా, ఉచితంగా కరెంట్ ఇచ్చే ఆలోచన చేసినా, ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా జల వనరులు పెరిగినాయి, అటు పెద్ద ప్రాజెక్టులు కానీ ఇటు చెరువులు కానీ ఇవన్నీ బాగైనాయంటే దానికి కారణం కేసీఆర్ గారి సంకల్పం. అందుకే వారికి చెప్పింది, అట్లాంటి కేసీఆర్ గారు మీకు 65,000 కోట్ల రైతు మంది ఇచ్చిన కేసీఆర్, 40 లక్షల మంది రైతులకు రైతు బీమానిచ్చిన కేసీఆర్, ఇవాళ పెద్ద మొత్తంలో మీకు కరెంటునిచ్చి, జల వనరులనిచ్చి, ఏ ప్రాంతాలు అయితే మెట్ట ప్రాంతాలుగా, దుర్భిక్ష ప్రాంతాలుగా గతంలో పేరుపడ్డాయో సిరిసిల్ల లాంటి ప్రాంతాలు, ఇక్కడ కూడా నీళ్లు తెచ్చిన, గోదావరి నీళ్ళని తెచ్చిన కేసీఆర్ గారు తప్పకుండా మీకు అండగా ఉంటారు. మీకు తక్షణ సాయం కింద మొన్న ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దాని ప్రకారం ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 దఫాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే మన బోయిన్పల్లి నుంచి మొదలు పెడితే కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మొత్తం అన్ని జిల్లాలోని 13 మండలాలు కూడా తీసినట్టయితే దాదాపు 19,000 ఎకరాల పైచిలకు నష్టం జరిగినట్టుగా ఒక ప్రాథమిక అంచనా. ఇది కొద్దిగా పెరగవచ్చు, రాను ఇంకేమన్నా మళ్ళీ ఈ కోత పంట మొత్తం పూర్తిగా కోసే లోపల ఇంకెక్కడైనా నష్టం జరిగితే కూడా పెరగవచ్చు, ఎందుకంటే ఇంకా కూడా వాతావరణం అట్లాగే కనబడతా ఉంది. దాంతోపాటు 19,000 ఎకరాలు నష్టం జరిగిందని, అదేవిధంగా 17,000 మంది రైతులు సుమారుగా వారికి నష్టం జరిగిందని చెప్పి ఒక ప్రాథమిక అంచనా. వారందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హెక్టార్కు 25,000 రూపాయలు ఇవాళ నష్టపరిహారం అందిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. హెక్టార్కు 25,000, ఎకరానికి 10,000. ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో 75 ఏళ్ళు ఎక్కడ చేయలేదు. అంత పెద్ద సహాయం ఈరోజు మీకు అందుతా ఉన్నది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వం మీద
విశ్వాసం ఉన్నవాళ్ళు, కేసీఆర్ గారి పనితీరు పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనే మాట తప్పకుండా చెప్తారు. మొన్న మా పార్టీ మీటింగ్ అయితే కూడా దాదాపు 6.5-7 గంటల మీటింగ్లో 4-4.5 గంటలు రైతులు, రైతు సమస్యలు, జలవనరులు, దేశంలో తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రం ఏ రకంగా వ్యవసాయాన్ని పురోగమనంలో ముందుకు తీసుకొని పోతా ఉంది, మిగతా రాష్ట్రాలు ఏ రకంగా ఇంకా కూడా రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయ సంక్షోభంతో తలడిల్లుతా ఉన్నాయనే విషయాన్ని కూడా కేసీఆర్ గారు గుర్తు కూడా చేయడం జరిగింది.